హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు చపాతి మరియు ఫుల్కా లేదా రోటీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ చూపిస్తాను. ఇక్కడ నేను చపాతీ పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అంతా పిండిలో కలిసేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. పిండి చాలా గట్టిగా ఉంటే చపాతీలు పొంగవు, పిండి చాలా మెత్తగా ఉంటే తాల్చుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇలా పిండిని కలుపుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ 2 నుంచి 3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపైన ఒక మూతను పెట్టుకొని 1/2 అవర్ పాటు నాననివ్వాలి. 1/2 గంట తరువాత మూతను తీసి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి నానిన తరువాత మనం కలుపుకున్న దానికంటే కూడా కొంచెం లూజ్ అవుతుంది, కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 చపాతీలు 2 ఫుల్కాలు చేస్తున్నాను. మిగిలిన పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చపాతీ కోసం కొంచెం పెద్ద సైజులో ముద్దలు, ఫుల్కా కోసం కొంచెం చిన్న సైజులో తీసుకుంటున్నాను. వీటిని ఇలా చూపించిన విధంగా రౌండ్గా చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. ఇలా చపాతీని కొంచెం తాల్చుకున్న తరువాత దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పొడిపిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీని 1/2కి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత చపాతీని మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ట్రయాంగిల్ లాగా చేసుకోవచ్చు, సర్కిల్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సర్కిల్ షేప్లో చేస్తున్నాను. చపాతీని తాల్చుకునేటప్పుడు కొంచెం కొంచెం పొడిపిండిని వేస్తూ చేసుకోవాలి. ఎడ్జెస్ పల్చగా ఉండేటట్టు చేసుకోవాలి. మిడిల్లో కొంచెం మందంగా ఉన్న పొంగుతుంది. ఇలా రెడీ అయిన చపాతీని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్ కొంచెం వేడయ్యాక చపాతీ వేసుకోవాలి. 10 to 15 seconds తరువాత ఇలా కొంచెం బుడగలు రావడం స్టార్ట్ అయిన తరువాత చపాతీని మనం టర్న్ చేసుకోవాలి. పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చపాతీని ఇక్కడ మనం ఫోల్డ్ చేసి చేసుకోవడం వల్ల చక్కగా పొంగుతుంది, లోపల కూడా పొరలు పొరలుగా వస్తుంది. చపాతీని చక్కగా 2 వైపులా కాల్చుకున్న తరువాత ఏదైనా ఒక హాట్ బాక్స్లో కింద ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ పరుచుకొని దానిపైన చపాతీలు పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్కా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫుల్కా కోసం కొంచెం చిన్న సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెం పొడిపిండిని వేస్తూ తాల్చుకోవాలి. ఇక్కడ ఇంకొక పుల్కాను చేస్తున్నాను. వీలైనంత తక్కువగా పొడిపిండిని వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్కాని ఫ్రై చేసుకుందాం.
పుల్కా చేసుకోవడానికి ప్యాన్కి హ్యాండిల్ ఉన్నదైతే ఈజీగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. రెండవ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత రోటీని తీసి డైరెక్ట్గా బర్నర్ పైన వేసుకోవాలి. రోటీని బర్నర్ పైన వేసుకునేటప్పుడు చాలా స్లోగా వేసుకోవాలి, లేదంటే బర్నర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి రోటీ చిరిగిపోతుంది. రోటీని కాల్చుకోవడానికి ఇలా చిమటాని వాడితే ఈజీగా అవుతుంది. రోటీని ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో రోటీని ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా రెడీ చేసుకున్న రోటీలు వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి అప్లై చేసుకుని హాట్ బాక్స్లో పెట్టుకోవాలి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రోటీస్ గంటల తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.